హలో వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈరోజు మనం డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడబోతున్నాం డాక్టర్ పాదకల్ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో జాయిన్ అవుతున్నారు ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్ హలో ముందుగా అంటే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటండి ఎవరెవరు చేసుకోవచ్చు అంటే స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది అంటే పళ్ళు వరుసలో ముందు కానీ వెనక కానీ ఎక్కడైనా కూడా మీకు కరెక్ట్గా లేవు సందులు ఉన్నాయి కలర్ మారిపోయింది దెబ్బలు తగిలి పళ్ళు నల్లగా అయిపోయినాయి లేకపోతే కొంత వయసు వరకు అందంగా ఉండి మధ్య వయసులో పళ్ళు చేంజ్ అయిపోతూ ఉన్నాయి అంటే మధ్యలో గ్యాప్స్ రావడం కానీ జారిపోవడం కానీ కొంతమంది కొన్ని రకాల హ్యాబిట్స్ ఉండడం వల్ల పళ్ళు కలర్ మారిపోవడం అంటే ఎర్రగా మారిపోవడం బ్రౌన్ కలర్లో మారిపోవడం ఇలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా లైఫ్ టైం అలా ఉండాల్సిన అవసరం లేదు దాన్ని స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా అందంగా చేసుకోవచ్చు అయితే స్మైల్ డిజైనింగ్ అనగానే మంది మిత్స్ ఉన్నాయి రోజు నేను నా పేషెంట్లు చెప్తూ ఉంటారు ఉన్న పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు పెడతారా నువ్వు స్మైల్ డిజైనింగ్ అంటే అలా చేయరు పండుగ బలం ఏమాత్రం తగ్గకుండా వాటిని అందంగా తయారు చేయడమే స్మైల్ డిజైనింగ్ అన్నది దానికోసం మన షేప్ని సైజ్ని మార్చుకుంటాం రెండోది స్మైల్ డిజైనింగ్ అంటే క్యాపిల్ పెట్టడమేనా నో కాదు స్మైల్ డిజైనింగ్ అంటే డెఫినెట్గా డిజైనింగే స్మైల్ డిజైనింగ్లో చాలా డిఫరెంట్ అప్రోచెస్ యాంగిల్స్ ఉంటాయి కొంతమందికి ఇంప్లాంట్లు పెట్టి స్మైల్ డిజైనింగ్ చేయవలసి ఉంటుంది కొంతమందికి క్లిప్పులు పెట్టి కానీ ఎలీనర్స్ పెట్టి కానీ స్మైల్ డిజైనింగ్ చేస్తే సరిపోతుంది కొంతమందికి లామినేట్స్ కానీ వినీర్స్ కానీ వేస్తే సరిపోతుంది కొంతమందికి క్రౌన్స్ వేస్తే సరిపోతుంది కానీ పెట్టే విధానంలోనే డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా చక్కగా తీర్చిదిద్దచ్చు స్మైల్ డిజైనింగ్ ఎవరైనా చేసుకోవచ్చండి ఇది ఒక గుడ్ పాయింట్ మీకు అంటే షుగర్ ఉంది బీపీ ఉంది మాకు ఎందుకు అనుకునేవా అన్న అనుకోకలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ అనేది పార్త నెంటల్లో స్మైల్ డిజైనింగ్ని చాలా చక్కగా శ్రద్ధగా కరెక్ట్గా పేషెంట్కి ఎలా సూట్ అవుతుందో అలా చేయగలిగే శక్తి పార్త డెంటల్కి ఉంది ఎందువల్ల అంటే నలుగురు కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు ఒక ఎండోడాంటిస్ట్ ప్రోస్తడాంటిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక కాస్మెటిక్ డెంటిస్ట్ ఇంకోటి మేము తీసుకునే అత్యంత జాగ్రత్త ఏంటంటే స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు మాకు నచ్చినట్టు పెట్టేసి ఇలానే ఉంటాయి మీరు ఇంక ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం అనేది జరగదు పేషెంట్కి నచ్చేటట్టు పెట్టడానికి ప్రయత్నిస్తాము మాక్సిమమ్ ఐడియల్ స్మైల్ని బ్యూటిఫుల్ స్మైల్ని ఇవ్వడానికి ట్రై చేస్తాము అందువల్ల హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్స్ ఇండియాలో చేసిన ఘనత పర్ధరంగలకి డెఫినెట్గా ఉంది సో స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని అనుకున్నా చేయించుకోవచ్చు ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కోసమే మీరు రానవసరం లేదు మీకు అలాంటి ఉద్దేశం ఉంది అట్లీస్ట్ రిజల్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు వన్ థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఏదో ఒక బ్రాంచ్కి ఫోన్ చేసి రావచ్చు ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ కూడా మీరు వచ్చి మా డాక్టర్ గారితో మాట్లాడినంత మాత్రమైనా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నంత మాత్రమైనా ట్రీట్మెంట్ ముందువి తర్వాతవి ఫోటోగ్రాఫ్స్ మీరు హాయిగా చూసుకుంటే అట్లీస్ట్ మీ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంది అనే క్లారిటీ మటుకు మీకు డెఫినెట్గా వస్తుంది ఏజ్ లిమిట్ కూడా ఎవరైనా చేయించుకోవచ్చు ఎవరైనా చేయించుకోవచ్చు ఎవరైనా అందంగా అవచ్చు ఎవరైనా అందంగా నవ్వచ్చు లైఫ్ టైం లైఫ్ టైం